నెల్లూరు నగరం బాలాజీ నగర్ పిండి మిల్లు సెంటర్ వద్ద బాలాజీ నగర్ యూత్ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత 27 ఏళ్లుగా కృష్ణాష్టమి వేడుకలను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని పిండి మిల్లు సెంటర్ వద్ద జి వెంకటేశ్వర్లు రెడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా గుంజనాటి అంకురార్పణ చేశారు. అనంతరం కొట్టే వెంకటేశ్వర్లు జి వెంకటేశ్వర్లు రెడ్డి సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపల్ రెడ్డి, రమేష్ రాజు, జీవన్ శేఖర్, దుర్గా, శివ, చక్రి, అనిల్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఉట్టి మహోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక బాలాజీనగర్ నందు ఈ సంవత్సరం 6వ తేదీ సాయంత్రం శ్రీకృష్ణాష్టమి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, అలాగే 7వ తేదీ పూజా కార్యక్రమాలు, ఉట్టి మహోత్సవ కార్యక్రమం, 8వ తేదీ వస్త్రదాన కార్యక్రమం, సాయంత్రం భరతనాట్యాలు, అలాంటి చిన్నారుల భరతనాట్య కార్యక్రమాలు, అలాగే 9వ తేదీ అన్నదాన కార్యక్రమం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, 10వ తేదీ ఊరేగింపు కార్యక్రమాలతో శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకలను గత 26 సంవత్సరాలుగా చేస్తూ ఈ 27వ సంవత్సరం కూడా దిగ్విజయంగా చేసేందుకు ఉత్సవ కమిటీ వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ బాలాజీనగర్ ప్రజలు ముందుకొచ్చి, అలాగే సోదరులు మా సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు అయితేనేమి, సత్యనారాయణ గారు, శరత్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి కార్యక్రమానికి మొదటి గుంజనాటే కార్యక్రమం, అలాగే పాంప్లెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకల సందర్భంగా జరిగే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 7 సంవత్సరాలుగా బాలాజీనగర్ పిండి మిల్ సెంటర్ నందు కొట్టే వెంకటేశ్వర్లు వాళ్ళ మిత్ర బృందం ఈ కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ కృష్ణ ప్రతి సంవత్సరం కొట్టే వెంకటేశ్వరులకి ఎంత ఇబ్బందులు ఉన్నా ఎంత ఏదన్నా ఈ 27 సంవత్సరాలుగా విజయవంతంగా ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ వాళ్ళ మిత్ర బృందానికి కానీ కొట్టే వెంకటేశ్వరులకు కానీ ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, కొట్టే వెంకటేశ్వర గారు ఇంకా మరిన్ని పదవులు ఎక్కాలని, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అమ్మా నాన్నకు మరింత ధైర్యం మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ, ఈ సంవత్సరం కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలు మరింత ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ వాళ్ళ మిత్ర బృందాలందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. విజయనగర్లోని పిండిమిల్లి సెంటర్ నందు గత 26 సంవత్సరములుగా ఈ కృష్ణాష్టమి పండుగని నిర్వహిస్తూ కొట్టే వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఎంతో దిగ్విజయంగా 26 సంవత్సరములు పూర్తి చేసుకొని 27వ సంవత్సరం ఈ సంవత్సరం కృష్ణాష్టమి పూజ జరపాలని నిర్ణయించి ఈరోజు పూజా కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. దానికి వార్డు కౌన్సిలర్ గారు ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా వాతావరణం అనుకూలించకపోయినా కూడా ఒక దీక్షగా తీసుకొని కొట్టే వెంకటేశ్వర గారు వారి మిత్రులు ఈ సెంటర్లో దిగ్విజయంగా ఎంతో ఘనంగా ఈ కృష్ణాష్టమి పండుగని చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాగే నిరంతరాయంగా ఎప్పుడు వాళ్ళు ఆ విధంగా జరిపించాలని, ఆ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ బాలాజీనగర్ వాస్తవ్యులు అందరూ వచ్చి ఈ కృష్ణుడి కృష్ణాష్టమి రోజున వచ్చి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.